ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇటీవలే కలరింగ్ పనులు ప్రారంభించగా ప్రస్తుతం 50% పూర్తయిపోయింది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఏడాది వినాయకుడు 70 అడుగుల్లో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వబోతున్నాడు. పనులు ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. భక్తకోటి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఉత్సవ కమిటీ పెట్టి 70 ఏళ్ళు అవుతున్న సందర్భంగా 70 అడుగులలో ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి మనకు దర్శనమివ్వబోతున్నారు. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వబోతున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను మనకు తెలిపేందుకు మనకి గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ ఉన్నారు రాజ్కుమార్ గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే. అన్న, పనులు ఎంతవరకు వచ్చాయి? మనకు ఖైరతాబాద్ మహాగణపతి ఎప్పుడు దర్శనం ఇవ్వబోతున్నారు? పెయింటింగ్ పనులు అనేది మరొక 3 నుంచి 4 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి. సైట్లో ఉన్న 2 విగ్రహాలు కూడా కంప్లీట్ అయిపోయాయి. వినాయకుని విగ్రహం ఒక్కటే ఉందన్నమాట. ఒక క్లియర్ వార్నిష్ కొట్టేస్తే పనులన్నీ కంప్లీట్ అవుతాయి. మరి ఈ సంవత్సరం మీరు చూసినట్టే సప్తముఖ మహాశక్తి వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. మరి 10 రోజులు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి దాదాపు 100,000 రుద్రాక్షలతో భగవంతుని మెడలో రుద్రాక్షమాల వేయడం జరుగుతుంది. మొదటి పూజగా పద్మశాలి కులస్తులు, జంజము, కండువ, మరి 70 అడుగుల కండువ, జంజము, పట్టు వస్త్రాలు కూడా భగవంతు సమర్పిస్తూ ఉన్నారనమాట. మరి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఏర్పాట్ల విషయంలో మా సోదరుడు బిల్డర్ రమేష్ అన్న గారు కూడా అన్ని క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు బిల్డర్ రమేష్ అన్న గారు, ఆయనే దాదాపు 40 సంవత్సరాల నుంచి భగవంతుని చాలా సేవ చేస్తూ ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. ఆయన మాటల్లో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్నా, మనకి ఏవైతే మనం విగ్రహాల కోసం ఉపయోగిస్తున్నటువంటి రంగులు పూర్తిగా ఆర్గానిక్వా, ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పించారు? ప్రస్తుతం మనకి ఎంతవరకు పనులు పూర్తయ్యాయి? అమ్మా, ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి తెప్పించామా. ఇది వాటర్ ప్రూఫ్ కలర్, ఎలాంటి ఇబ్బంది లేదు, ఏది హానికరం కరది, ప్రకృతి అనేది ఇబ్బంది కలగకుండా ఒక 3 రోజుల్లో వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వినాయకుని వేసిన తర్వాత 3 రోజుల్లో క్లీన్ చేస్తారు. వాళ్ళు మున్సిపల్ వాళ్ళు క్లీన్ చేస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అడుగడుగున బందోబస్తు ఉంటుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము. 50 నుంచి 55 వరకు మున్సిపాలిటీ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ వర్క్ కానీ, ఆల్ డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా డైనమిక్ లీడర్ మా రేవంత్ అన్న గారి ఇక్కడ గణేష్ ఉత్సవ పండుగ రోజు పూజలో పాల్గొంటారు. గౌరవులైన మన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వారి ఫ్యామిలీతో ఇక్కడ పూజలో పాల్గొంటారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉంటుంది. మాకు మీడియా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలు జాగ్రత్త తీసుకుంటాం. మొత్తంగా ఎంతమంది కళాకారులు మన విగ్రహాలకి రంగులు వేసే పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నారన్న? 150 మంది. మరి ఇప్పుడు పెయింటింగ్ వర్క్ 20 మంది కళాకారులు, 150 మంది వినాయకుడు చేయడం జరిగినది. 20 టన్నుల స్టీలు వెల్డింగ్ చేసిన తర్వాత 1000 బ్యాగుల మరి బంకమట్టి రాజస్థాన్ నుంచి తెప్పడం జరిగినది. కాటన్ బట్ట 500 మీటర్లు, సుతులి పొట్టు, వరిగడ్డి, వరి పొట్టు, ఇవన్నీ మిక్స్ చేసి మరి 2 నెలల నుంచి మేము ఇక్కడ 150 మంది కళాకారులు వాళ్ళు వినాయకుని చేయడం జరిగినది. వారికి మేము అందుబాటులో ఉండి అన్ని విధాలుగా సహకార్యాలు, అన్నం కానీ, ఇక్కడ ఫుడ్ కానీ, ఇక్కడ బిల్డింగ్ పైనే ఉంటారు వాళ్ళు, అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. మనకు అటువైపు ఇటువైపు మండపాలకు సంబంధించినటువంటి విగ్రహాలకు రంగుల పనులు అయితే తుది దశకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మహాగణపతి పనులైతే ఇంకా మనకి ప్రారంభ దశలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. రంగులు వేయడము ఎన్ని రోజులలో పూర్తవచ్చన్న? అమ్మా, ఇప్పుడు సుమారు 50% అయిపోయింది. ఇంకా 4-5 రోజుల్లో కూడా కంప్లీట్ అయిపోతుంది. వినాయకుని పండుగ ఉందంటే 2-3 రోజులు కూడా కంప్లీట్ చేసి ఇస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఇక్కడ రైట్ సైడ్ చూస్తేనేమో శ్రీనివాస కళ్యాణము, లెఫ్ట్ సైడ్ చూస్తేనేమో శివపార్వతులు, మరి రైట్ సైడ్ వినాయకుని పక్కన బలరాముడు, మరి లెఫ్ట్ సైడ్ చూస్తేనేమో రావు కేతు ఏర్పాటు చేస్తాం. 7 సర్పాలతో, 7 తలలతో, 24 చేతులతో 70 అడుగుల వినాయకుడు మా శక్తి, మరి సప్తముఖ మా శక్తి వినాయకుడు 70 సంవత్సరాలు మరి అవుతుంది. మరి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా పద్మశాలి సంఘం వారు 75 అడుగుల, కడవ 75 అడుగుల, జంజం 75 అడుగుల, కడకమాల, మరి ఆడుతూ పాడుతూ కుర్రంకొండ గారి ఆధ్వారంలో మరి ఇక్కడ వినాయకం పొద్దున్న 7 నుంచి 8 గంటల వరకు ఇక్కడ పూజలో పాల్గొంటారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మినిస్టర్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారి మరి ఇక్కడ పూజలో పాల్గొంటారు. మరి గౌరవనీయ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ మరి రేవంత్ రెడ్డి అన్న గారి పూజలో పాల్గొంటారు. మరి డైనమిక్ లీడర్ మరి బట్టి విక్రమార్క మరి డిప్యూటీ సీఎం వారి ఇక్కడ ఫ్యామిలీతో కానీ పూజలో పాల్గొంటారు. మొత్తంగా ఎన్ని క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారన్న? వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఎటువంటి ఏర్పాట్లు అనేవి చేయబోతున్నారు? నాకు అనుభవము 1978 నుంచి ప్రతి సంవత్సరం పూజలు పాల్గొంటాను. మొదటి పూజ చివరి పూజ వరకు ఇక్కడ 4 దిక్కులు దారీలు, 4 ఇక్కడ ఐఎంఎస్ థియేటర్ కానీ, ఇక్కడ మీరా టాకీస్ కానీ, ఇక్కడ ఖైరతాబాద్ రైల్వే గేట్, మా ఇంకా బ్యాక్ సైడ్ బస్సుల గురించి వాళ్ళకు సపరేట్గా లైన్ ఇవ్వడం జరిగింది. భారీ క్రేట్లు ఇప్పటి నుంచి పనులు మొదలు పెట్టాము, ఆల్రెడీ అయితేనే ఉన్నాయి. మరి వారికి ఇబ్బంది లేకుండా మా దృష్టిలో పెట్టుకొని ఇక మీరా టాకీస్ నుంచి
మరి లక్షల మంది వేల మంది వస్తారు, వారికి డైరెక్ట్గా పాదాల దగ్గర తీసుకెళ్తాం, వినాయకుడి పాదాల దర్శనం చేపిస్తాము. మరి ఇటు నుంచి ఇటే ఐఎంఎస్ థియేటర్ దిగు అక్కడ వదులుతాం. మరి ఇక్కడ ఐఎంఎస్ థియేటర్ ఇక్కడ నుంచి రైల్వే గేట్ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఐఎంఎస్ థియేటర్ నుంచే పంపిస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పులిగోర కానీ ప్రసాదం కానీ, మరి మీడియా వారికి మీ ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తాము, డిపార్ట్మెంట్ గారికి అన్నదానం 11 రోజుల దాకా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. సాంస్కృతిక కార్యక్రమాల విషయానికి వస్తే సాయంకాలం సమయంలో ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయబోతున్నారు? అమ్మ ఇప్పుడు బొంబాయి నుంచి వస్తారు, వాళ్ళు చేసుకుంటారు కార్యక్రమం, వాళ్ళకి మీరు ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడ భరతనాట్యం కానీ వాళ్ళవి కూచిపూడి కానీ ఇక్కడ చేస్తారు వినాయకుని దగ్గర. వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము, వాళ్ళ చుట్టుముట్టు వాలంటీర్లు ఏర్పాటు చేస్తాం, ఒక 200 నుంచి 300 వరకు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా ఖైరతాబాద్ మహాగణపతి పనులు అయితే తుది దశకు చేరుకున్నాయి, విగ్రహం పనులు పూర్తయిపోయాయి. ఇక రంగులకు సంబంధించి కూడా రంగులు వేయడం ప్రారంభించారు. మనకు ఖైరతాబాద్ మహాగణపతికి ఎడమవైపు కుడివైపు ఉన్నటువంటి మండపాలలో మనకి ఒకవైపు శ్రీనివాస కళ్యాణము, మరోవైపు శివపార్వతుల కళ్యాణము, ఈ విగ్రహాలకు సంబంధించినటువంటి రంగుల పనులు అయితే తుది దశకు చేరుకున్నాయి. ఇక ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి రంగుల పనులు దాదాపు 50% అయితే మనకు పూర్తయిపోయాయి. మరో 2-3 రోజులలో కూడా రంగుల పనులు పూర్తిగా అయిపోతాయి. వినాయక చవితికి 3-4 రోజుల ముందే మనకు ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనమిస్తారు అన్నట్టుగా కూడా మనకు గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు అయితే తెలపడం జరిగింది. ఇక ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు నగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి భక్త కోటి తరలి ఇక్కడికి వస్తుంటారు. అటువంటి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని, అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బ్యారిగేట్లను ఏర్పాటు చేయడము, క్యూలైన్లను ఏర్పాటు చేయడము, ఇక ఇక్కడికి వచ్చిన వారికి మంచినీటి సౌకర్యము, అన్నదాన సౌకర్యము ఇవన్నీ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇక దీంతో పాటుగా కూడా భద్రతా విషయంలో పోలీసులతోటి బందోబస్తు నిర్వహించడము, అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి వాలంటీర్లను ఏర్పాటు చేసి గైడ్ చేయడం కూడా చేస్తున్నట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులైతే మనకు తెలపడం జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా 7 సెప్టెంబర్ మనకు వినాయక చవితి ప్రారంభం కాబోతుంది. అందుకు 3-4 రోజుల ముందే ఖైరతాబాద్ మహాగణపతి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. విడుదల హరితో అంచుమా బిగ్ టీవీ.